రోజు జరిగిన విశాఖ డైరీ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో కీర్తిశేషులు స్వర్గీయ అడారి తులసిరావు జనవరి 4న స్వర్గీయులయ్యారు. అడారి తులసిరావు విశాఖ డైరీ చైర్మన్గా గత 36 సంవత్సరములుగా పనిచేసి 13 జిల్లాలలో గల 2 లక్షల పాడి రైతులకు వారి కుటుంబాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారి హయాంలో విశాఖ డైరీ ప్రస్తుతం 8.5 లక్షల లీటర్లు రోజువారీ పాల సేకరణ చేస్తూ 8.5 లక్షల లీటర్లు పాల విక్రయాలు చేస్తూ 1500 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. ఆయన చేసిన సేవలను కృషిని స్మరిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బోర్డు మీటింగ్లో సీనియర్ బోర్డు డైరెక్టర్ రెడ్డి రామకృష్ణ విశాఖ డైరీ తదుపరి చైర్మన్గా అడారి ఆనంద్ కుమార్ని ప్రతిపాదించగా గౌరవనీయులు కోళ్ల కాటమయ్య మరియు బోర్డు డైరెక్టర్లు ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించడమైంది. నూతనంగా నియమితులైనటువంటి అడారి ఆనంద్ కుమార్ చైర్మన్ విశాఖ డైరీ, వారికి గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ఎస్వి రమణ ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ఆనంద్ కి బోర్డు డైరెక్టర్లు మేనేజింగ్ డైరెక్టర్ వారు అధికారులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ బోర్డు డైరెక్టర్లు మేనేజింగ్ డైరెక్టర్ మరియు అధికారులు పాల్గొన్నారు.